పేద ప్రజలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రామకుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు గోదావరి కన్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాతి ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గాల్లోని 231 మంది లబ్ధిదారులకు 2,30,20,670 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. గడిచిన ఏడాది కాలంలో పేద ప్రజల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రామగుండం ఉన్నత స్థాయిలో ఉందని, అభివృద్ధి దిశగా చర్యలు సత్ఫలితాలను అందిస్తున్నాయని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ ఫలాలను అందిస్తామని పేర్కొన్నారు. ఒక పేషెంట్ ఇబ్బంది పడతా ఉంటే ఆరోగ్యశ్రీలో రాదంటే సీఎం గారితో మాట్లాడి 13 లక్షల రూపాయలు ఇప్పించిన చరిత్ర కూడా మనకే దక్కిందన్న విషయాన్ని చెప్తా ఉన్నా. ఈరోజు కళ్యాణ లక్ష్మి తీసుకున్న వాళ్ళలో బీసీలకు సంబంధించిన వారు 120 మంది, ఎస్సీ బంధువులకు సంబంధించిన వాళ్ళు 60 మంది, ఎస్టీ బంధువులకు సంబంధించిన వాళ్ళు 4 మంది, ముస్లిం బంధువులకు సంబంధించిన వాళ్ళు 51 మంది, మొత్తానికి 235 మంది అయితే 2,30,25,27,000